శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని 11వ డివిజన్ బిడి వర్కర్స్ కాలనీ నాగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు దన్పాల్ యువసేన ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ జామెట్రీ బాక్సులు ఉచిత పంపిణీ మరియు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గట్ల గంగాధర్ గారి సహకారంతో రవాణా ఛార్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూర్కి కృష్ణమూర్తి బీజవయం మండలం అధ్యక్షులు రామడుగు భగత్ బీజవయం మండల ఉపాధ్యక్షులు చిరంజీవి బీజవయం మండల ఉపాధ్యక్షులు నార్ల శివాజీ బీజవయం మండల జనరల్ సెక్రటరీ కిషోర్ బీజవయం మండల సెక్రటరీ కళ్యాణ్ యాదవ్ బీజవయం నాయకులు కండ్ర సంతోష్ బీజేపీ మండలం ఐటీ మరియు సెల్ అధ్యక్షులు సాయిగౌడ్ మహిళా మోర్చా నాయకురాలు స్వరూప మరియు దన్పాల్ యువసేన ఇతర బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. मैं चिखे अर्दे टाइम अंदर इंटर मन सिचुएशन ले अला सूर्यनारायण युवसेन मुंगड़ी मैं इवन इवने मैं वीर गोप व्यापारवे समाज सेवकड़ मैं इला बीजेपी सीनियर नायक धनपाल सूर्यनारायण गुप्त गारी युवसेन अने वो एर्पड़को दिन साजिक कार्यक्रम चुस्कू मैं इकड़ते पाठशाला ఏదైతే అవసరమో అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి యువసేనకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. యువకుడుగా మరి ప్రతి విషయాన్ని పాఠశాల అభివృద్ధి విషయంలో మీ ఏరియాలో ఉన్న స్కూలు మీ స్కూలు ఇది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ అయితే ఉంటాం కాకపోతే పాఠశాల ఇక్కడే ఉంటది కాబట్టి పట్టించుకుంటూ మరి పాఠశాల విషయాన్ని కూడా పట్టించుకోవాలి. కళ విషయంలో కూడా ఇప్పుడే చెప్తున్నారు కళ విషయం కూడా భాగస్వాములు కావాలా పాఠశాల అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు రావాలని చెప్పేసి సార్ దగ్గర ఇస్తున్నాం. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయితాయో అప్పుడు వాటిని తీసుకొని మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు పేరు నిలబెట్టాలా. మన కన్పాల్ యువసేన ఏదైతే మనకు సహాయం అందించిందో దాన్ని కూడా మీరు పేరు నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఇళ్లలో కూడా చెప్పండి మీ అమ్మానాన్నకు కూడా ఈ విధంగా కన్పాల్ యువసేన వారి సహకారంతో మాకు ఆటో ఛార్జీలు వచ్చినాయి ప్యాడ్స్ వచ్చినాయి కంపాస్ బాక్స్ వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయని కూడా విషయాన్ని మీ అమ్మానాన్నకు మీరు తెలియపరచాలి. ఓకేనా? నగదు రూపంలో ఇప్పుడు అందించడం జరుగుతుంది. గంగాధర్ గారు హెడ్ మాస్టర్ గారు నేను కోరుకుంటున్నాను మన మురళీకృష్ణ సార్ గారికి అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను. మరి నా స్టూడెంటే ఇట్లా చాలా మంది విద్యార్థులు కూడా నా విద్యార్థుల్లో ఇప్పుడు భీమ్గల్ కమిషనర్ కూడా నా స్టూడెంటే. గట్టి సపోర్ట్ ఇవ్వబడతలు చప్పట్లు వినబడతలు అమ్మాయి తీసుకో Mm-hmm.
అడండి గారించి మాకు బ్యాగ్స్ అవి అందించారు కదా వాళ్ళకి ధన్యవాదాలు. మా పేదరికం చూసి మాకు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. గంగాధర్ సార్ గారికి నాకు థ్యాంక్స్. ఇంకా మా స్టూడెంట్స్ ఆటో ఛార్జ్ కూడా లేని పరిస్థితి వాళ్ళకు కూడా చూసి మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇక మాకు మా పెద్ద సారిగా అంటే మాకు హిందీ కూడా నేర్పిస్తారు, ఫిజికల్ సైన్స్ కూడా నేర్పిస్తారు, ఇంకా హెడ్ మాస్టర్ అని అన్ని పనులు చేస్తారు. ఇవి మూడు మాకు హిందీ టీచర్స్ లేవు. ఎన్ని చెప్పినా కానీ ఎంత కాంప్లెక్స్ ఇచ్చినా కానీ హిందీ టీచర్ అస్సలే మాకు లేదు. ఇంకేన గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇక మాకు రాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ధనపాల్ యువసేన ఆధ్వర్యంలో మా పాఠశాల ఉన్నత పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ పల్లివాడి సమక్షంలో విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులకు వారి యొక్క క్షేమాన్ని పురస్కరించుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి మరియు పేద విద్యార్థులకు సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో వచ్చి గట్ల గంగాధర్ గారు మరియు బీజేవైఎం యూత్ సేన అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. మరియు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యాల నిమిత్తం 250 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షల సమయంలో ఉపయోగపడే విధంగా 250 రూపాయలు 16 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా పరీక్ష రాయడానికి కావలసినటువంటి ప్యాడ్లు పెన్నులు అన్ని కూడా పదవ తరగతి విద్యార్థులకు సమీకరించడం జరిగింది. వారికి మరియు మా పాఠశాల తరఫున మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా వారు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి ప్రత్యేకంగా మరి గట్ల గంగాధర్ గారు దీన్ని తీసుకుని పదవ తరగతి విద్యార్థులను ఇంకా పైకి తేవాలా, మంచిగా స్కూలు మా యొక్క నాగారంలో ఉన్న స్కూల్ డెవలప్ చేయాలన్నటువంటి సందేశంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేకంగా ఈ గంగాధర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. గట్ల గంగాధర్ గారికి మరి మా పాఠశాలలో కొద్దిగా కలర్స్ అవి కూడా తక్కువగా ఉన్నాయి. గంగాధర్ గారు మీరు మాకు సహకరించినట్లయితే పాఠశాల మంచిగా చక్కగా మెరిసేటట్టుగా మీరు చేస్తారని మేము మా విద్యార్థుల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మరి బీజేవైఎం యూత్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మీ పాఠశాల, మేము ఉంటాము, రేపు వెళ్లిపోతాము ఉపాధ్యాయులము. ఇప్పుడు నా సర్వీస్ కూడా 59 సంవత్సరాలు అవుతున్నది, అయినా కానీ నా చేత నేను సహాయం చేస్తున్నాను. మా యొక్క పాఠశాలలో హిందీ పండిత్ పోస్ట్ లేదు, కానీ నేను 30 సంవత్సరాల కింద చదువుకున్న హిందీని కూడా నేను ఇక్కడ బోధించడం జరిగింది. అయితే ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఫిజికల్ సైన్స్ బోధిస్తూ ఉపాధ్యాయుని మరియు విద్యార్థులకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో హిందీని కూడా బోధించడం జరిగింది. మా దగ్గర అటెండర్ కూడా లేరు, మేము మా ఉపాధ్యాయులమే కలిసి అటెండర్ ని కూడా నియమించుకోవడం జరిగింది. కానీ పాఠశాలను మంచి చెట్టు నాటి మంచి వాతావరణంలో మేము తీసుకుని వచ్చాము. మా చేతనటువంటి కరెంటుని ఫిట్ చేయించాము. తర్వాత పిల్లవాళ్లకు ప్రత్యేకంగా తాగడానికి నీరు లేకపోతే నేను ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా 8,000 నుంచి 9,000 మధ్యన ఖర్చు పెట్టేసి వారికి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. లోపల వాటర్ ట్యాంక్ కిచెన్ లోపల నిర్మించి వారికి వాటర్ వచ్చే విధంగా మంచినీటి సౌకర్యాన్ని వాళ్ళకి కల్పించాను. మరి ఇక్కడ ఉన్నటువంటి నాగారం ప్రజలు కూడా సహకరించినట్లయితే ఈ పాఠశాలని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తామని. మరి ఈ సంవత్సరం మేము ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాము. సుమారుగా 50 పైన విద్యార్థులు చేరడం జరిగింది. మరి మా మీద